పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక కల ఉంటది, అది నిజమునే. ఎదుటి వారిని తక్కువ చేసుకుంటే ఎన్నటికీ ఎదగలేము. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. జోహార్ 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 బెల్లి లలితక్క, జోహార్ 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 మారోజు వీరన్న, జోహార్ జోహార్. నమస్తే. తెలంగాణ దశాబ్ది వేడుకల వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్లో ఉన్నాం. కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో ఈరోజు గద్దర్ విగ్రహం దగ్గర ఒక కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మనతో పాటు గద్దర్ గారి కుమార్తె వెన్నెలు ఉన్నారు. జోరు వర్షంలో జనాలు ఎవరూ తరిగి వెళ్ళలేదు. వచ్చిన అతిథులంతా కూడా కూర్చొని ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ త్యాగాలు. ముందు ఈ వర్షం చాలా చిన్నది. ఇట్లాంటి కుంభవర్షం కురిచినా సరే ఈ తెలంగాణ త్యాగాల ముందు చాలా చిన్నదే. అందుకని అందరు ప్రజలు, అట్లాగే ఇక్కడ అతిథులుగా వచ్చిన అందరు ఉద్యమకారులు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంని నిర్వహిస్తూ, అట్లాగే తెలంగాణ అమరుల త్యాగాలను, ఉద్యమాలను గుర్తు చేసుకుంటూ రానున్న తరానికి మనము ఏమివ్వాలి, రానున్న తరానికి ప్రజలకు, ముందున్న భవిష్యత్తున్న పిల్లల కోసము మనం ఏ విధంగా ముందుకు పోవాలని ఇక్కడ పెద్దలు చెప్పారు. అట్లాగే మనము గద్దరన్న ఇచ్చిన మరొక ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను. అది భారత రాజ్యాంగాన్ని రక్షించడం, సమానమైన సమాజాన్ని ఏర్పరచుకోవడంలో మనము ముందుకుండాలని కోరుతూ ఇక్కడ ఈరోజు మనము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మన భరత్ తమ్ముడు ఆధ్వర్యంలో, మన సత్తన ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. సత్తయ్య గారు భరత్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం దగ్గర ఎన్నో కార్యక్రమాలు జరిగాయి గతంలో కూడా. ఈరోజు స్వయంగా మీరు వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే వర్షం పడుతున్న మహిళలు ముఖ్యంగా తరలి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నారు. ఇప్పుడు వర్షంలోనే మన ఇంటర్వ్యూ కొనసాగుతుంది. చాలా ధైర్యం వస్తుంది, ఎందుకంటే మళ్ళా ఉద్యమ స్ఫూర్తి వస్తుంది, కొట్లాడాలని స్ఫూర్తి. మళ్ళీ ఇంకొకసారి సత్తన లాంటి వారు, భరత్ తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, అందరు విద్యార్థులు, మేధావులు, ఉద్యమకారులు, ప్రజలు ప్రేమగా అందరూ ఇక్కడ ప్రజలు అందరు కూర్చున్నారంటే ఇంకా ఉద్యమ స్ఫూర్తి ఉంది. ఇంకా మనం కలిసి నవ సమాజాన్ని ఏర్పరచుకునే స్ఫూర్తి ఈ వర్షంలో ఉన్నాగని తెలుస్తుందని ఆనందం అనిపించింది. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలకి మళ్ళీ మళ్ళీ మీ అవసరం ఇక్కడ ఉంది, మీరు రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ అవసరం ఉంటే తప్పక ఉంటాను. గద్దరన్న ఉన్నట్టు ఎక్కడైతే గద్దరన్న పేరు మీద పిలుస్తారో తప్పకుండా నేను అక్కడ ఉంటాను. అట్లాగే ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించే ఉద్యమంలో నేను ప్రతి చోట ఉంటానని బిడ్డగా, గద్దరన్న తెలంగాణ బిడ్డగా ప్రతి నిమిషము మన భరత్ తమ్ముడితోని, సత్తనతోని తప్పక ఉంటాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. వర్షం ఎక్కువ అవుతుంది. సో ఇది ఓవరాల్గా తెల్లాపూర్లో అయితే తెలంగాణ దశాబ్ది వేడుకలు అయితే వైభవంగా ముగిసాయనుకోవచ్చు. గద్దర్ కుమార్తె వెన్నెల కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత వర్షంలో కూడా జనాలు ఇక్కడ ఉండి కార్యక్రమం చివరి వరకు ఉండటం సంతోషాన్ని అనిపించిందని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఏర్పాటు చేశారో సత్తయ్యతో పాటు కౌన్సిలర్గా ఉన్న భరత్ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ హాజరవుతానని చెప్పి ఆవిడ చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆవిడ మరోసారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16 తెల్లాపూర్ నుంచి.